మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లిలో అత్తగారి ఇంటి ముందు పదేళ్ల కూతురుతో ఉన్న ఓ మహిళను తన మామ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. తన కొడుకును పెళ్లి చేసుకున్నప్పటి నుండి తనకు ఇంట్లో అనుకున్నట్టు జరగడం లేదని, దీనికి కారణం కోడలే అని బూతు వైద్యాన్ని ఇంటికి పిలిపించిన మామ కోడలకు చేతబడి చేయాలని చెప్పాడు. విషయం తెలుసుకున్న కోడలు ఎస్ఐకి ఫోన్ చేయగానే హుటాహుటిన వచ్చి బూత వైద్యుణ్ణి మామను పోలీస్ స్టేషన్ కి తరలించారు. అట్లా కోడలు కొడతారా? ఇంట్లోకి రా, కోడలు ఎటుపోతుంది? ఓ పాప పట్టుకో, కోడలు ఎటుపోతుంది? రాకపోతే ఎటుపోతుంది? కేసు పెట్టింది సార్, కేసు పెడితే కేసు పెట్టింది. ఇప్పుడు కేసు నడుస్తుంది, 12 ఏళ్ళ కేసు నడవాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మామూలు, కేసు పెడతారా సార్? నువ్వు రాలేదా దగ్గర దగ్గర? అట్లా కోడలు కొడతారా? ఇంట్లోకి రా, కోడలు ఎటుపోతుంది? ఓ పాప పట్టుకో, కోడలు ఎటుపోతుంది? రాకపోతే ఎటుపోతుంది? కేసు పెట్టింది సార్, కేసు పెడితే కేసు పెట్టింది. ఇప్పుడు కేసు నడుస్తుంది, 12 ఏళ్ళ కేసు నడవాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మామూలు, కేసు పెడతారా సార్?